శుక్లాంబరధరం విష్ణుమశేశ్వరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. వీడియోలో శృతి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి శృతి అనే పేరు ఆరు అక్షరాల పేరుగా వాళ్ళు ఉంటాయి, ఆరు అక్షరాలు కలిసాయి. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఈ ఆరు అక్షరాల పేరును ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య 21. ఇది మూడు దేవతల గురువుకు సంబంధించిన సంఖ్య. మరి పేరు బలాన్ని చూసినట్లయితే దేవతల గురువు, మరి పేరులో అక్షరాలు రాక్షసుల గురువు శుక్రుడు. శుక్రునికి గురువుకు కొంత విరోధం అనేది కూడా మనకు తెలుసు. ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ రెండు అక్షరాలు కలిసి ఉండకూడదు, ఆరు మూడు కాంబినేషన్ అనేది కూడా నష్టాన్ని ఇస్తుంది. అందులో పైథాగరస్ పద్ధతిలో 32 నెంబర్, ఇది చాలా మంచి నెంబరే, కానీ ఓవెల్స్ 12 ఉండడం వల్ల నష్టాన్ని ఇస్తాయి. మరి శృతి అనే పేరు పెట్టుకున్నవారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాస్తవానికి ఏంటంటే అన్ని విధాల ఏదో విధంగా కలిసి వస్తుంది, కానీ ఏదో విధంగా నష్టపోతూనే ఉంటారు. అయితే ముఖ్యంగా వీళ్ళ జీవితంలో ఎప్పుడు టైం వేస్టే అవుతుంది. జీవితంలో చాలా వరకు నేను చాలామందిని కరెక్షన్ చేసి ఇచ్చానండి, భవిష్యత్తులో టైంను వృధా చేసుకుంటున్నారు, తద్వారా వాళ్ళ అవకాశాలన్నీ చేదాక వచ్చేసి మిస్ అయిపోవడం. ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, సంతానమే కానీ, ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అన్నీ కూడా చాలా లాంగ్ ప్రాసెస్లో ఉంటాయి. ఒకవేళ వివాహం జరిగినా కూడా వాళ్ళకు అంత లైఫ్ అనేది కూడా అంత అభివృద్ధి నొందదు. ఎప్పుడు కూడా ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. శృతి అనేవాళ్ళు 20,000, 30,000, 100,000 రూపాయలు ఎంతో జాబ్ వచ్చేసినా కూడా లాస్ట్కి చివరికి మిగిలేదు మాత్రం మళ్ళీ శూన్యమైపోతుంది. ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం అనేది కూడా సాక్రిఫైస్, ఇతరుల కోసం త్యాగం చేయడమే. ఆ తర్వాత చివరికి వచ్చే వరకు మళ్ళీ ఏముండదు. అలాగే శృతి అనే పేరు పెట్టుకున్న వరకు లాస్ట్న ఐ అనే అక్షరంతో ఎండ్ అయింది కాబట్టి జీవితంలో అందరూ వాళ్ళని వేలెత్తి చూపెట్టే వాళ్ళుగా ఉంటారు. తర్వాత అనారోగ్యము కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు సమస్యలుగా మారుతాయి. అదేవిధంగా వీళ్ళకు 33 సంవత్సరాలు దాటిన తర్వాత అన్ని సమస్యలే, ఇంకా జీవితంలో చాలా చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి శృతి అనే పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఇది ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మనం కరెక్షన్ అనేది చేసి ఇవ్వచ్చు. మరి శృతి అనే పేరు పెట్టుకున్న వారు శతపిష నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినవారు ఈ యొక్క శృతి. మరి ఈ యొక్క 3 పాదాలు 4 పాదాలు కూడా 4 4 పాదాలు చాలా అదృష్టంగా ఉంటాయి, శాంతి లేని పాదాలు. మరి ఈ యొక్క శతపిష నక్షత్రంలో పుట్టిన వారు కుంభరాశి వాళ్ళై ఉంటారు. ఆ కుంభరాశికి అధిపతి నిజంగా చెప్తున్న శని వాయుదేవుడు. ఈ యొక్క కుంభరాశి ఏంటంటే వాయుతత్వం గల రాశి. ఈ కుంభరాశి అధిపతి ఎవరండి? శని భగవానుడు. శని భగవానుడు తలుచుకుంటే ఏ పనైనా సవ్యంగా చేస్తాడు, చాలా పవర్ఫుల్. అదేవిధంగా ఈ యొక్క శతభిష నక్షత్రాన్ని అధిపతిగా ఉన్న దేవుడు ఎవరండి? రాహు. అంటే రాహువు దీన్ని అధిపతిగా ఉంచుకున్నాడు. కాబట్టి మీకు ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా నష్టాన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడంలో తను సహాయం చేస్తాడు. కాబట్టి నేనేంటంటే శృతి అనే పేరు మీరు కరెక్షన్ తీసుకోగలిగితే మాత్రం చాలా చాలా ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోగలిగితే మీకు ఎప్పుడు కూడా ఉద్యోగ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఇంకా మీరు చదువు విషయంలో కానీ ఎక్కడైనా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మీ లైఫ్ అనేది కూడా ముందుకు నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాసుకునే బాగుంది.